వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకునేందుకు సెప్టెంబర్ 27న భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణ ప్రాంతంలో పాదయాత్ర ద్వారా కరపత్రాల పంపిణీ, పోస్టర్ ఆవిష్కరణ చేశారు. బైక్ ర్యాలీలు శనివారం విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడం అయినది. పలు ప్రచార కార్యక్రమాల్లో సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు, మండల కో కన్వీనర్ బి అమరవాణి, కేవీపీఎస్ మండల కార్యదర్శి దూసి దుర్గారావు, సిఐటియు మండల నాయకులు కాదారాము, ఆటో యూనియన్ నాయకులు డి లక్ష్మణరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు పడాల భాస్కర్రావు, చింతల సంజీవ్, సురేష్, వేణు, అప్పలనాయుడు, శ్రామిక మహిళా సంఘ నాయకులు కె శారద తదితరులు పలు ప్రచార కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. అవి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి, రైతు పంటలకు మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలి, 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి, ఆదాయ పన్నెతర కుటుంబాలకు నెలకు 7,500 చొప్పున 6 నెలలు ఇవ్వాలి, ఉపాధి హామీకి నిధులు పెంచి 200 రోజుల పని 600 వేతనం ఇవ్వాలి, పట్టణ ప్రాంతాలకు వర్తింపు చేయాలి, ఉపాధి వేతనాలు కులాల వారీగా చెల్లింపులు రద్దు చేయాలి, కౌలు రైతుల రక్షణ కోసం చట్టం తేవాలి, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మోనిటైజేషన్, పైప్లైన్ ఆపాలి, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జరిగే ఈ బంద్లో పాలకొండ ప్రాంతంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేసి పాల్గొనాలని, ఉద్యోగ కార్మిక వివిధ వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకు ధరలు తగ్గించాలని కోరుతూ జరిగే బంద్ను జయప్రదం చేయండి. పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి. కార్మిక చట్టాలు వ్యతిరేకంగా రద్దు చేయాలని, వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి. కార్మిక చట్టాలు, వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి. జిందాబాద్ సిఐటియు. రైతు కార్మిక సంఘాల ఐక్యత వర్జిల్లాలి. రైతు కార్మిక సంఘాల ఐక్యత వర్జిల్లాలి. 27 బంద్ జయప్రదం చేయాలి. 27 బంద్ పాలకొండలో జయప్రదం చేయాలి. పాలకొండలో వర్తకులు, వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా కూర్చివేసి బంద్ జయప్రదం చేయాలి. భారత బంద్ను పాలకొండలో వర్తకులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి బంద్ను జయప్రదం చేయాలి. వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించాలి. దేశవ్యాప్తంగా భారత బంద్ను జయప్రదం చేయాలి. దేశవ్యాప్తంగా కార్మిక రైతు చట్టాలకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి. ప్రజలపై భారాలు వేసే విధానాలకి జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి. పాలకొండ ప్రాంతంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేసి బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భారత బంద్ను జయప్రదం చేయాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సెప్టెంబర్ 27 భారత బంద్ను పాలకొండలో జయప్రదం చేయాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ను పాలకొండలో భారత బంద్ను జయప్రదం చేయాలి. వ్యాపార సంస్థలని స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి. కార్మికులకి వ్యతిరేకంగా చేర్చిన చట్టాలను రద్దు చేయాలి. కార్మికులకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి. రైతుల ధరలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి. 27 భారత బంద్ను జయప్రదం చేయాలి. 27 భారత బంద్ను జయప్రదం చేయాలి. 27 భారత బంద్ను జయప్రదం చేయాలి. తగ్గించాలి. నిత్యావసర ధరలను తగ్గించాలి. తగ్గించాలి. వ్యక్తమై పన్ను భారం మాత్రం
దేశవ్యాప్త బంధన 27వ తేదీన జయప్రదం చేయాలి. దేశవ్యాప్త బంధన 27వ తేదీన జయప్రదం చేయాలి. 27 భారత్ బంధన జయప్రదం చేయాలి. 27 భారత్ బంధన జయప్రదం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. దేశవ్యాప్త బంధన దేశవ్యాప్త బంధన 27వ తేదీన జయప్రదం చేయాలి. దేశవ్యాప్త బంధన 27వ తేదీన జయప్రదం చేయాలి. 27 భారత్ బంధన జయప్రదం చేయాలి. 27 భారత్ బంధన జయప్రదం చేయాలి. ఈ సమయంలో ఎత్తిమోగ్రైతే ఉత్తోళ్ళు అంటే అట్లనే.